केंद्र प्रभुत्वं आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वानिकि 12 लक्षल इळ्ळनु केटायिंचगा गत प्रभुत्वं पेदवारिकि इव्वलेदनि अदे विधंगा ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఎకరం 10 లక్షలు ఉన్న భూమిని 50 లక్షలు పెట్టి ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. ఈ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని, లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టకుండా వారికి వెంటనే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలని రాపూర్ తహసీల్దార్ మధుసూదన్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాపూర్ మండల బీజేపీ ఇన్ఛార్జ్ దూడల పెంచలయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, మహిళా నాయకురాళ్లు లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ధర్నా చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2014లో అప్పటి మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన శ్రీ మాన్య శ్రీ వెంకయ్య నాయుడు గారు భారతదేశంలో ఎవరికి ఇవ్వనన్ని పక్క గృహాలు మన ఆంధ్రప్రదేశ్కి 12 లక్షల పక్క గృహాలు ఇచ్చారు. కానీ అప్పటి గవర్నమెంటు మనకు 3 లక్షల పక్క గృహాలు కట్టి ఇప్పటి వరకు ఏ పేదవానికి పక్క గృహాలు ఇవ్వలేదు. ప్రజెంట్ వచ్చిన గవర్నమెంటు ఆ గృహాలలో ఆ పక్క ఇళ్లలో అవినీతి జరిగిందంటూ చెప్తున్నారు. కానీ దానిపైన ఎటువంటి ఎన్క్వైరీ కమిషన్ ఇంకా వేయలేదు. దానిపైన ఎన్క్వైరీ కమిషన్ వేసి ఆ పక్క గృహాల్లో ఎన్క్వైరీ కమిషన్ వేసి మీరు అన్యాయం జరిగిందని తెలిసి పుణ్యకాలం అయిపోతుంది. కావున మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆ 3 లక్షల ఇళ్లు పేదవాళ్ళకి, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పక్క గృహాలు ఇవ్వవలసిందిగా రాపూర్ మండల బీజేపీ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.